ఒకప్పుడు భక్త కన్నప్ప తిన్నడుగా ఉన్న రోజుల్లో తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరు మీ అందరికీ తెలుసు కదా. ఈ పాఠ్యభాగము ఫస్ట్ మీ ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలుగులో ఉందనుకుంటాను. అప్పుడు తిన్నడు శివుణ్ణి పిలుస్తూ ఎలా వేడుకుంటాడో ఒక్కసారి చూడండి. ఓ స్వామి, ఇటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్య మధ్యంలో రావి చెట్టు నీడన నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయాలు తెచ్చిస్తారు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి లింగమా? కొండలలో అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు లేడులు జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు, పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు? ఓ శివలింగమా, నాకు మరో మాట ఎదురు చెప్పక మా ఉడుమూరికి రమ్ము అంటూ పిలుస్తాడు. అంతేకాకుండా ఓ శివలింగమా ఆలకించు, అక్కడ అంటే మా ఉడుమూరిలో నీకు పరమాన్నమునకై నివ్వెరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యము, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టెతేనె, పెరతేనె, పుట్టజున్ను, జుంటితేనె, తొట్టితేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి పొడుములాగా రాలే నిజంట్లు అనే జాతి దుంపలు కలవు అని తిన్నడు పిలుస్తాడు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మన నల్లమల అడవుల్లో దొరికేటివి, రాయలసీమ నల్లమల అడవుల్లో ఇవన్నీ ఉండేటివి. పుట్టతేనె, పెరతేనె, జున్నుతేనె, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అట్లాగే కాకుండా ఎన్ని రకాల పండ్ల గురించి చెప్తాడో చూడు తిన్నడు. ఈ పండ్లన్నీ కూడాను మన నల్లమల అడవుల్లో ఒకప్పుడు దొరికేటివి. నేరేడి పళ్ళు, నెలయూటి పళ్ళు, కొండమామిడి పళ్ళు, దొండపళ్ళు, పాలపళ్ళు, నెమ్మిపళ్ళు, బరిపండ్లు, వెంకపండ్లు, చిటిముటి పండ్లు, తొడివెంద పండ్లు, తుమ్మికి పండ్లు, జాన పండ్లు, గంగరేణు పండ్లు, వెలగ పండ్లు, పుల్ల వెలగ పండ్లు, మోవి పండ్లు, అంకెన పండ్లు, బులుసు పండ్లు, బీర పండ్లు, పిచ్చుక బీర పండ్లు, కొమ్మి పండ్లు, ఈత పండ్లు, గొంజి పండ్లు, మేడి పండ్లు మొదలైన అనేకమైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెరిసి తీసుకొస్తారు, వాటిని నీకు ఇస్తారు, దయచేసి రావయ్యా అంటాడు. ఎన్ని పండ్లండి, ఎన్ని రకాలైన అడవి పళ్ళు. ఒక్క రకమైన అడవి పళ్ళైనా మనం ఈరోజు తింటున్నామా? ఏం చేశారు అందరి కలిసి ఈ పళ్ళన్నిటినీ? అనల్లమల అడవులను సర్వనాశనం చేసేసి ఇప్పుడు చివరకు ఎలా తయారైందంటే మన పరిస్థితి, గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్తుంటే లేదా నంద్యాల నుంచి గిద్దలూరుకు వస్తుంటే మనకేం కనిపిస్తాయో తెలుసా? రోడ్డు వెంబడి వందల కొద్ది కోతులు అటు ఇటు వచ్చే పోయే కార్లకు, వచ్చిపోయే బస్సులకు ఎదురు చూస్తూ ఎవడు ఎప్పుడు ఒక అరటిపండు విసురుతాడా, ఆ అరటిపండు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి రోడ్డు మధ్యలో కార్లకు అడ్డం పడి, కార్ల కింద పడి చనిపోయినా పర్వాలేదు, ఆ అరటిపండు తిని బతుకుదామన్న స్థాయిలో ఈరోజు ఆ కోతులున్నాయి. మన వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. అడవి జంతువుల పోషణ అని లేదా ఏదో ఒక రకమైన మానవత్వాన్ని చూపడం కోసమే ఆ అరటి పళ్ళుకొని అక్కడొకటి అక్కడొకటి విసురుకుంటూ పోతే వాటి కోసం ఈ కోతులన్నీ ఎగబడుతూ పిల్ల కోతులు లారీల కింద వీటి కింద వాటి కింద పడుతూ, లేదా కార్లకు అడ్డం వస్తూ లేదా వెహికల్స్కి అడ్డం వస్తూ ఎన్ని రకాలుగా అవి ఇస్తున్నాయంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోతులన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపించే విధంగా ఉంది. అలా కాకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి కోతులన్నీ కూడా అడవి ప్రాంతం మొత్తం తిరిగి ఎక్కడెక్కడో ఆ చెట్టు ఈ చెట్టు ఎగిరి ఆకులు, పళ్ళు, చిగురుటాకులు, కాయలు,
ఎన్ని ఎన్ని రకాల ఒక రోజుకు రకరకాలైనటువంటి పళ్ళు కాయలు తిని ఎంతో ఆరోగ్యంగా చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు ఎగురుతూ పోగలిగే శక్తి కలిగినటువంటి ఆ కోతులు ఈరోజు కేవలం వాళ్ళు విసిరే నాలుగు ఆ అరటిపళ్ళ కోసం ఎదురు చూస్తూ బక్క చిక్కిపోయి ఎలా తయారయ్యాయో చూడండి. అక్కడ అరటిపళ్ళు దొరక్కపోతే కార్లను అడ్డపెట్టి కార్లకు అడ్డం వచ్చి రేపు నిలబడితే వేయక తప్పదు. అక్కడ దొరక్కపోతే ఇప్పుడు మన ఊరి మీద కూడా పడ్డాయి, గిద్దల ఊరి మీద కూడా పడ్డాయి. ఉచితాలకు అలవాటు పడ్డ కోతులు ఊరి మీద పడ్డట్టు అని త్వరలోనే ఒక సామెత రాబోతుంది. ఆ ఉచితాలు ఆ అరటి పండ్లు మనం వేయకుండా ఉన్నింటేగినా వాటికి ఉన్నటువంటి స్వతసిద్ధమైన శక్తితో అంత పెద్ద అడవిలో ఏ సీజన్లో పండేటువంటి కాయలు పళ్ళు రకరకాలైనవి అవి తిని ఆరోగ్యంగా ఉండేటివి. కానీ మనకున్నటువంటి మానవతా దృక్పథం అనండి ఇంకోటి అనండి ఎందుకు వేస్తారో తెలియదు, వాటి దారిన వాటిని బ్రతకనివ్వకుండా మన పుణ్యం కోసమని వాటికి ఉచితంగా ఒక అరటి పండు అలవాటు చేశాం. ఆ అలవాటు నుంచి ఇంకా మానుకోవటం వెనక్కి వెళ్ళటం కుదరదు. వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఎంత దూరమైన జంప్ చేయగలిగి ఎంత ఎత్తు చెట్లైనా ఎక్కగలిగి ఎంత చిటారు కొమ్మలకైనా వెళ్ళి పండు కోసుకొని తినగలిగే ఆ శక్తిని పోగొట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు ఊరి మీద పడుతున్నాయి. గిద్దరూరులో ప్రతిసారి ప్రతి వీధిలో గుంపులు గుంపులుగా మీరు చూస్తుంటారు. కారణం కేవలం ఉచితాలకు అలవాటు పడ్డ కోతులు నల్లమల రోడ్లో దొరక్కపోతే ఊర్లో దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ కాపు కాస్తుండటం మనం చూస్తున్నాము. అవి ఎంతోమంది మీద దాడి చేయటము, చిన్నపిల్లల చేతుల్లో ఉన్నటువంటి వాటిని లాక్కుపోవటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. స్త్రీల పైన కూడా అవి దుమికి చేతిలో ఉండేటివి గాయపరిచి తీసుకెళ్ళటం కూడా చేస్తున్నాయి. కాబట్టి ఒకప్పటి మన అద్భుతమైన అడవి ప్రాంతాన్ని మళ్ళీ మనం ఎలా రక్షించుకోవాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడింది.